పదునైన విమర్శలు, ప్రత్యర్థులపై సెటైర్లు, ఓట్ల కోసం కోట్ల హామీలు. గుజరాత్ పొలిటికల్ పిచ్ పై ఎలక్షన్ మ్యాచ్ రసవత్రంగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ను మోడీ ఓ ఆట ఆడుకుంటే ఆయనపై మాటల తూటాలు పేల్చేందుకు ఇవాటి నుంచి మరోసారి రంగంలోకి దిగుతున్నారు కాబోయే కాంగ్రెస్ బాస్. ఇక పార్టీదారులు కూడా తమ వాయిస్ ను పెంచి ఎలక్షన్ మూడ్ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారం అంటేనే రాజకీయ విమర్శలు, పైగా గుజరాత్ లాంటి రాష్ట్రంలో వాటి మోతాదు ఎక్కువగానే ఉంటుంది. గుజరాత్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియదు, కానీ మోడీ వర్సెస్ రాహుల్ పొలిటికల్ ఫైట్ మాత్రం తారాస్థాయికి చేరిపోయింది. త్వరలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న రాహుల్ను కాంగ్రెస్ పార్టీ డార్లింగ్ అంటూ మన్మోహన్ లాంటి వాళ్లు ప్రశంసిస్తుంటే, రాహుల్ కనీసం జిల్లా అధ్యక్ష పదవికి కూడా అనర్హుడంటూ తీవ్ర విమర్శలు చేశారు ప్రధానమంత్రి మోడీ. అంతటితో ఆగలేదు, రాహుల్ను ఔరంగజేబుతో పోల్చారు. ఔరంగజేబు లాంటి రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్న కాంగ్రెస్ కు శుభాకాంక్షలంటూ సెటైర్లు వేశారు. మరోవైపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పార్టీదారులు కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరుగుతున్నారు. కాంగ్రెస్తో గుజరాత్కు న్యాయం జరుగుతుందంటున్నారు ఉద్యమ నేత హార్దిక్ పటేల్. వికాస్ గాంవ్ కే రాస్తే ఆప్నే దేఖే హోగే, ఆప్కే మొబైల్ మే కిత్నా 4G హోగా 2G ఆ రహా హై దేఖో ఆప్, వికాస్ హో సకే తో ఇస్లియే కి గుజరాత్ కి జనతా కో సహీ లీడర్ చాహియే థా, జో నీడర్ హో ఉన్కో మిల్ గయా హై ఇస్లియే. మొదటి విడత పోలింగ్ కు మరో 3 రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీల నేతలంతా గుజరాత్ ను చుట్టేస్తున్నారు. మోడీ ప్రచార షెడ్యూల్ ని ఇప్పటికే పొడిగించగా ఇవాల్టి నుంచి మరో విడత ప్రచారానికి రెడీ అవుతున్నారు రాహుల్ గాంధీ. అభివృద్ధి హామీల కంటే రెండు పార్టీల మధ్య వ్యక్తిగత విమర్శలే ఎక్కువయ్యాయి.